హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్స్. ఇదైతే మా మల్లంట అండి. మేమైతే ఒకరోజు పూలు కోయడం మర్చిపోయామంటే ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇవన్నీ ఇలాగా ఫుల్గా విరిచిపోయి ఉన్నాయన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళు కోస్తున్నారు పువ్వులన్నీ కూడా. ఈ మల్లంటకి చాలా పెద్ద కథే ఉందండి. దీనికి ఇది 20 సంవత్సరాల వయసున్న మల్లంట అనమాట. చూడండి పువ్వులు. దీన్ని మేము ఎవ్రీ ఇయరు ఫిబ్రవరిలో మళ్ళీ మేలో దూస్తామన్నమాట. ఆకులన్నీ మొత్తం ఆకులన్నీ ఒక ఆకు కూడా మిగల్చకుండా మొత్తం ఆకులన్నీ తీసేస్తాము. తర్వాత ఆకులు తీసేసిన 2 to 3 డేస్ తర్వాత నుంచి మేము వాటర్ పోయడం స్టార్ట్ చేస్తాము. అప్పుడు మనకి బ్లూమింగ్ అనేది ఫుల్గా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క కొమ్మకి ప్రతి ఒక్క చోటున కూడా మనకు పువ్వులు వస్తాయి. చూడండి మా బాబుకి ఎంత సరదా పడుతున్నాడో. మొత్తం పువ్వులన్నీ మాకు ఆ డబ్బాయిని అవన్నీ మాకు చూపిస్తున్నాడు అనమాట. అమ్మ ఇన్ని పువ్వులు వచ్చినాయి ఏంటమ్మా మనకి అనేసి. మా పెళ్ళి, మా ఆడపడుచు వాళ్ళ పెళ్ళి ఫిబ్రవరి మేలో జరిగినాయి కాబట్టి మాకైతే ఆల్మోస్ట్ మా మ్యారేజెస్కి అయితే పువ్వులు కొదవైతే లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మా మల్లంట అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎలా పైకి వెళ్ళి మా మిద్దుపై వరకు కూడా పాకింది. సో ఇలాగ పై వరకు కూడా పాకింది. దీని యొక్క స్టార్టింగ్ అయితే ఇదనమాట కిందకి. సో ఇది ఇలాగ 20 ఇయర్స్గా మా ఇంట్లో అలాగే ఉంటుంది. సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్. సో మ్యాక్సిమం మేము ఈవినింగే కోస్తాము ఆ మొగ్గలన్నీ కూడా. చూడండి మొగ్గలన్నీ కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఆల్మోస్ట్ 4 to 5 మొగ్గలు అనేవి విడుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.